హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు కాట్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ కిడ్నాప్ అయిన మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ని సబ్రీనా అలాగే పేజ్ అనే అమ్మాయిలు కిడ్నాప్ చేస్తారు. హీరోయిన్ గురించి బ్యాడ్ బ్యాడ్ గా మాట్లాడుతూ ఉంటారు కానీ హీరోయిన్ మాత్రం తప్పించుకొని పారిపోదాం చూస్తూ ఉంటుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఉదయం 5 గంటలకి మన కథలో హీరోయిన్ రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ కోచ్ వచ్చేసి హీరోయిన్ తో విషయం చెప్తాడు, నువ్వు స్పోర్ట్స్ లో చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నావు అమ్మా, కానీ ఎడ్యుకేషన్ లో సరిగా పర్ఫామ్ చేయట్లేదు. కాబట్టి నేను నీకు చెప్పొచ్చేది ఏంటంటే స్పోర్ట్స్ ప్లస్ ఎడ్యుకేషన్ ఈ రెండింటిలో కనుక నువ్వు బ్యాలెన్స్ గా ఉంటే తప్పకుండా నేషనల్స్ కి వెళ్తావు, లేకపోతే నీ వల్ల కాదని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి ఒక రెస్టారెంట్ కి వస్తుంది. బేసికల్ గా హీరోయిన్ ఒక రెస్టారెంట్ లో పార్ట్ టైం జాబ్ చేస్తుంది. అదే రెస్టారెంట్ లో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఫుల్ టైం జాబ్ చేస్తుంది. అక్కడికి హీరోయిన్ పని చేసుకుందాం వస్తుంది అనమాట. బట్ హీరోయిన్ వాళ్ళ అమ్మాయి ఉంటుందంటే తనకి ఎడ్యుకేషన్ లో కొంచెం మార్కులు తగ్గుతున్నాయి కదా, దాంతో వాళ్ళ అమ్మాయి ఉంటుందంటే నువ్వు ఫస్ట్ స్పోర్ట్స్ పక్కన పెట్టేసి ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయి, నీకంటూ ఒక మంచి ఉద్యోగం వస్తుందని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఆ తర్వాత వెళ్లి తన పని తను చేసుకుంటూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ తో పాటు పనిచేసి ఎరిక్ అని కుర్రాడు ఉంటాడు. తానేంటంటే హీరోయిన్ డల్ గా ఉంటుంది చూసి ఏంటి ఇంట్లో బాగాలేదా, ఈ రోజు నువ్వు ఆఫ్ తీసుకో, నీ పని నేను చేస్తా అని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి కొంచెం రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి అక్కడ నుంచి బయటకు వస్తుంది. అలా హీరోయిన్ వచ్చేటప్పుడు తనకి జస్టిన్ అని ఒక అతని దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది, ఐ మిస్ యూ అని చెప్పేసి. అది చూసి హీరోయిన్ అవుతుంది. బేసికల్ గా జస్టిన్ ఎవరో కాదు, హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ అనమాట. అలా బయటకు వచ్చినప్పుడు సడన్ గా నేను ఇక్కడే పార్కింగ్ లో అని చెప్పేసి జస్టిన్ హీరోయిన్ కి మెసేజ్ చేస్తాడు. హీరోయిన్ కూడా షాక్ అయిపోతుంది, ఇక్కడ ఉన్నావా అని చెప్పేసి. తను నడుచుకుంటూ ముందుకు వస్తున్నప్పుడు తనకి ఎదురుగా ఒక కారు వస్తుంది. కానీ ఆ కారు తన దగ్గరకు వచ్చేలోపే వెనకాల నుంచి ఇంకో కారు వచ్చేసి హీరోయిన్ ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తారు. ఈ సినిమా స్టార్టింగ్ లో హీరోయిన్ కిడ్నాప్ అయింది కదా, హీరోయిన్ ని సెబ్రిన్ అలాగే పేజ్ అనే ఒక ఇద్దరు అమ్మాయిలు కిడ్నాప్ చేస్తారు. వాళ్ళిద్దరు కలిసి హీరోయిన్ ని ఒక రూమ్ లో కట్టేసి ఇద్దరు కిందకు వస్తారు. కిందకు వచ్చిన తర్వాత సెబ్రిన్ ని వాళ్ళ చెల్లెలు పేజ్ అడుగుతుంది, మన ఇద్దరం సరదాగా కదా కిడ్నాప్ చేసింది, ప్రాంకే కదా అని చెప్పడంతో సెబ్రిన్ కూడా అవునని చెప్పేసి అంటుంది. దాంతో వాళ్ళ చెల్లెలు కూడా సరే అని చెప్పేసి అంటుంది. కేవలం గంట తర్వాత హీరోయిన్ రిలీజ్ చేద్దాం అని చెప్పేసి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అదే సమయంలో సెబ్రిన్ భర్త వస్తాడు అనమాట, అతనే మన కథలో హీరో. సో హీరో ఏంటంటే తన భార్య దగ్గరకు వచ్చి ఏంటి మీ చెల్లెలు వచ్చింది రోజు అని చెప్పి అడిగితే తనకి ఇంటి దగ్గర బోర్ కొడుతుందంట అందుకే వచ్చిందని చెప్పడంతో హీరో కూడా తన భార్యతో సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ మాత్రం కాలు చేతులు కట్టిపడేశారు కదా, అక్కడ నుంచి తప్పించుకుందాం అని చెప్పేసి ఎంతగానో ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకోవైపు మన కథలో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏంటి నా కూతురు కనిపించలేదని చెప్పేసి ఎరిక్ దగ్గరకు వచ్చి అడుగుతుంది. ఎరిక్ ఏమంటాడంటే తనకు కొంచెం అనేజింగ్ ఉందంట, అందుకే నువ్వు ఇంటికి వెళ్ళి నీ పని నేను చేస్తానని చెప్పానంటంతో తను కూడా వెళ్ళిపోయిందని చెప్పేసి ఎరిక్ హీరోయిన్ వాళ్ళ అమ్మతో చెప్తాడు. మరోవైపు సెబ్రిన్ దగ్గరికి వాళ్ళ చెల్లెలు వచ్చేసి ఏంటక్క తను వదిలేద్దా ఉన్నావు కదా, నువ్వేంటి ఇంత రిలాక్స్ కొన్నావు అని చెప్పడంతో హీరో భార్య ఏం చేస్తుందంటే నువ్వేం కంగారు పడకని చెప్పేసి ఒక పక్కన కూర్చోని చెప్పేసి తన పక్కన కూర్చోబెట్టి తన భర్తతో జ్యూస్ తాగుతూ మాట్లాడుతూ ఉంటుంది. కొంత సమయానికి హీరోయిన్ భార్య ఏం చేస్తుందంటే ఒక కత్తి తీసుకుని డైరెక్ట్ గా హీరోయిన్ రూమ్ కి వెళ్తుంది. వెళ్లిన తర్వాత తన కాళ్ళకున్న కట్లు విప్పేస్తుంది. కానీ హీరోయిన్ వెంటనే అదే కాళ్ళతో హీరో భార్యను ఒక తన్ను దంతుంది, దాంతో తన ఎగిరి అవతల పడుతుంది. అలా పడే ప్రాసెస్ లో తన చేతిలో ఉన్న కత్తి ఏంటంటే తనకి గుచ్చుకుంటుంది, దాంతో గాయం అవుతుంది. ఆ తర్వాత హీరో భార్య కోపం వచ్చేసి నిన్ను కాపాడదామని చూస్తే నువ్వు నన్ను తంటావని చెప్పేసి హీరోయిన్ నేను ఒక తను దంతుంది, దాంతో తాను కింద పడుతుంది. బట్ ఈ సౌండ్ కాస్త కింద ఉన్న హీరో కనిపిస్తుంది. వెంటనే హీరో భార్య ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న హీరోని వదిలేసి డైరెక్ట్ గా కిందకు వస్తుంది, ఏమి లేదని చెప్పేసి పెద్దగా అరుస్తుంది. ఆ తర్వాత హీరో భార్య దగ్గరికి తన చెల్లెలు వస్తుంది, అంటే పేజ్ వస్తుంది. ఏమైంది అక్క అని చెప్పి అడిగితే అది నా మీద అటాక్ చేసింది, నాకు గాయమైంది, నేను కూడా దాన్ని తన్నానని చెప్పడంతో పేజ్ కి భయం వేస్తుంది. మనం ప్రాంక్ కోసమే కదా కిడ్నాప్ చేసింది, మీరేంటి తన్నుకుంటున్నారు, దయచేసి తను వదిలేని చెప్పడంతో హీరో భార్య కూడా వదిలేద్దాంలే అని చెప్పేసి అంటూ ఉంటుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా మన కథలో హీరోయిన్ ఒక రెస్టారెంట్ లో పార్ట్ టైం జాబ్ చేస్తుంది కదా, ఆ రెస్టారెంట్ కి మన కథలో హీరో కూడా వస్తాడు. వచ్చిన తర్వాత ఏం కావాలి సార్ అని చెప్పేసి హీరోయిన్ అడుగుతుంది. హీరో నాకు కొంచెం సాల్ట్ కావాలని చెప్పి అంటాడు. సరే సార్ తీసుకొస్తానని చెప్పేసి హీరోయిన్ సాల్ట్ దడానికి వెళ్తుంది అనమాట. హీరోయిన్ వెనకాల హీరో కూడా వచ్చి హీరోయిన్ కి ముద్దు పెడతాడు. బేసికల్ గా ఈ సినిమా స్టార్టింగ్ లో హీరోయిన్ ఒక అతను మెసేజ్ చేశాడు కదా, అతను ఎవరో కాదు హీరోని, ఇంకా ముఖ్యంగా హీరో తనకి పెళ్లి కాలేదని చెప్పేసి హీరోయిన్ తో రిలేషన్ ఉంటాడు అనమాట. అది జరుగుతున్న సంగతి. అదే సమయంలో హీరోయిన్ కి హీరో ముద్దు పెడుతున్నప్పుడు సడన్ గా హీరోయిన్ వాళ్ళ అమ్మ చూస్తుంది, దాంతో హీరో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఇప్పుడు కథ ప్రజెంట్ కు వస్తుంది. హీరోయిన్ కిడ్నాప్ చేశారు కదా వాళ్ళు, హీరోయిన్ ని హీరో భార్య తన్నింది కదా, దాంతో వెనకబడింది కదా. అప్పుడు హీరోయిన్ పక్కనే ఫోన్ పడిపోయి ఉంటుంది. ఆ ఫోన్ తీసుకుని ఎలాగైనా సరే కాల్ చేద్దాం అని చెప్పేసి తీసుకుని డైరెక్ట్ గా కాల్ ట్రై చేస్తుంది. అది కూడా ఎవరికో కాదు మన కథలో హీరోకి. కానీ హీరో ఫోన్ సైలెంట్ లో ఉంటుంది, తాను చక్కగా పనిచేసుకుంటూ ఉంటాడు. దాంతో హీరోయిన్ చేసేది ఏమి లేక తనకి వాయిస్ మెయిల్ పంపిస్తుంది. మరో పక్క హీరో భార్యను చూపిస్తారు. ఆ తర్వాత సబ్రిన్ వాళ్ళ చెల్లెలి పేజ్ కూడా చూపిస్తారు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు అనమాట. పేజ్ ఇలా అంటుంది, అక్క తనను వదిలేద్దాం అక్క అని చెప్పడంతో హీరో భార్య ఏమంటుందంటే సరే నువ్వు వెళ్ళి వదిలే అని చెప్పేసి అంటంతో పేజ్
కూడా సరే అని చెప్పేసి పైకి వెళ్తుంది. వెళ్తే హీరోయిన్ పేజ్ నుంచి వస్తుంది. దాంతో పేజ్ కి భయం వేసి అక్క తన నా మొహం చూసేసింది అక్క అని చెప్పేసి సబరిని వాళ్ళ చెల్లెలు భయపడిపోతూ ఉంటుంది. దాంతో వీళ్ళిద్దరు ఏమనుకుంటారంటే సరే మన ఇద్దరం వదిలిపెడదాం అనుకుంటారు. కానీ సబరిన్ కి ఏం వస్తుందంటే ఆలోచన, తను నన్ను గాయపెట్టింది కదా నేను కూడా తనను గాయపెట్టాలని చెప్పేసి రెండు లిక్విడ్లు కలుపుతూ ఉంటుంది. దాంతో పేజ్ కి భయం వేస్తుంది. మరోవైపు మన కథలో హీరో కింద పని చేసుకుంటున్నాడు కదా, పైన హీరోయిన్ తప్పించుకుందాం అని చెప్పేసి లెగ్ స్టాంగ్ ట్రై చేస్తుంటుంది అనమాట. ఆ ప్రాసెస్ లో పైన నుంచి సౌండ్స్ వస్తూ ఉంటాయి. దాంతో హీరో డౌట్ వచ్చేసి ఏంటి పైన సౌండ్లు వస్తాయని చెప్పేసి హడావుడిగా పైకి వస్తాడు. కరెక్ట్ గా అదే సమయానికి సబరిన్ అక్కడికి వచ్చేసి ఏం లేదండి పైన మా చీరలకు చిన్న పని చెప్పాను బహుశా తను పని చేస్తున్నామని చెప్పేసి హీరోని కిందకి పంపించేస్తుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ వాళ్ళ అమ్మని చూపిస్తారు. తాను రెస్టారెంట్ లో పని ముగించుకొని బయటకు వచ్చేస్తుంది. అలా వచ్చి చూస్తే తన కూతురు కారు రోడ్ మీద కనిపిస్తుంది. దాంతో తన కూతురు ఎక్కడికి వెళ్లలేదని తెలుసుకుని డైరెక్ట్ గా రెస్టారెంట్ లోకి వస్తుంది. వచ్చిన తర్వాత ఎరిక్ ఈ విషయం చెప్తుంది, నా కూతురికి లీవ్ ఇచ్చా ఉన్నావు కదా తను ఎక్కడికి వెళ్ళలేదు తన కారు ఎక్కడే ఉందని చెప్పేసి జరిగింది మొత్తం చెప్తుంది. మరోవైపు హీరోయిన్ దగ్గరికి సెబరిన్ అలాగే పేజ్ వాళ్ళిద్దరు వస్తారనమాట. వచ్చి చూస్తే హీరోయిన్ అక్కడ కనిపించదు. దాంతో వాళ్ళిద్దరికి అర్థమైపోతుంది హీరోయిన్ అక్కడ నుంచి పారిపోయిందని చెప్పేసి వాళ్ళిద్దరు కిందకి పరిగెత్తుకుంటూ వెళ్తారు. అదే సమయంలో హీరోయిన్ పక్కన ఉన్న డబ్బా దగ్గర నుంచి మెల్లగా బయటకు వస్తుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ వాళ్ళ అమ్మకి భయం వేసి అందరికి ఫోన్ చేస్తుంది. అందరూ మీ అమ్మాయి మా ఇంటికి రాలేదని చెప్పి అంటారు. దాంతో హీరోయిన్ వాళ్ళ ఏం చేస్తుందంటే అదే రెస్టారెంట్ లో ఉన్న ఆ ఊరి పోలీస్ ఆఫీసర్ని కలుస్తుంది. కలిసిన తర్వాత తన కూతురు కనిపించలేదని చెప్పేసి తన కూతురు కారు దగ్గర తీసుకెళ్తుంది. వెళ్ళి చూస్తే కారు దగ్గర కూడా పెద్ద గొడవ ఏం జరగలేదమ్మా అని చెప్పేసి అంటాడు. కాకపోతే హీరోయిన్ కార్ కి పక్కన పడిపోయి ఉంటాయి. దాంతో హీరోయిన్ వాళ్ళ ఏం చేస్తుందంటే నా కూతురికి జస్టిన్ అనే ఒక అతనితో రిలేషన్ లో ఉందండి, ఆ అబ్బాయితో ఒకవేళ ఇల్లు ఉంటుందేమో చెప్పేసి అంటంతో ఆ పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే అతని అడ్రస్ దగ్గర ఉందని చెప్పడంతో వెంటనే హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే తను బిల్ పే చేసి వెళ్ళాడండి అందులో ఉందేమో చూస్తానని చెప్పేసి చూస్తుంది. అందులో తన మొబైల్ నెంబర్ ఉండదు, తన అడ్రస్ ఉండదు, కానీ బ్యాంక్ అకౌంట్ మాత్రం డీటెయిల్స్ ఉంటాయి. ఎందుకంటే డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు కదా, సో దీన్ని బట్టి వాడు అడ్రస్ కనుక్కుంటానని చెప్పేసి పోలీస్ ఆఫీసర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ తప్పించుకొని కిందకు వచ్చేసింది కదా, సో దాంతో తను అక్కడ నుంచి పారిపోతున్నప్పుడు సడన్ గా తనకి ఎదురుగా హీరో వస్తాడు. హీరో హీరోయిన్ చూసి షాక్ అయిపోతాడు. నువ్వేంటి మా ఇంటికి వచ్చావు మా భార్య చూస్తుందని చెప్పడంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏంటి నీకు పెళ్లి అయిపోయింది అని చెప్పేసి ఆ నాకు పెళ్ళిందన్న సంగతి తెలియకుండా ఇక్కడికి వచ్చావని చెప్పేసి హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ ని అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేస్తాడు. హీరోయిన్ కూడా అక్కడ నుంచి పారిపోతూ ఉంటుంది అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో హీరో భార్య సెపరేట్ వచ్చేసి హీరోయిన్ వెనకాల పడుతుంది. హీరో కూడా తన వెనకాల పడతాడు, ఇది ఎందుకు పరిగెడుతుంది అని చెప్పేసి. ఈ గ్యాప్ లో హీరోయిన్ గోడ దిగి పారిపోదాం అనుకుంటే గోడ ఎక్కిన తర్వాత అక్కడ నుంచి కాలు జారి కింద పడిపోతుంది. తన కాలుకి బాగా గాయం అవుతుంది. దాంతో హీరో ఏమంటాడంటే ఈ అమ్మాయి నువ్వు కిడ్నాప్ చేసావని చెప్పి అడిగితే అవును చేశాను, కానీ ఈ విషయం నేను నిన్ను అడగాలి, ఈ అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నావు కదా సిగ్గు లేదని చెప్పేసి వీళ్ళిద్దరు కలిసి హీరోయిన్ తీసుకొచ్చి బాత్రూమ్ లో స్నానం చేసే టబ్లో పడేస్తారు. ఆ తర్వాత ఆ డోర్ లాక్ చేసి బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత హీరోతో తన భార్య ఏమంటుందంటే నువ్వు అమ్మాయిని లవ్ చేస్తున్నావు కదా ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి బెదిరించేసి నీతో రిలేషన్ కట్ చేపిద్దామని కిడ్నాప్ చేసిన తప్ప వేరే ఉద్దేశం లేదు, కాకపోతే తనని కిడ్నాప్ చేసి పంపించే ప్రాసెస్ లో తను నా మొహం చూసేసింది, నా చెల్లెలి మొహం కూడా చూసింది, అందుకని మాకు కొంచెం భయంగా ఉంది, ఈ విషయం వెళ్ళి పోలీసులు చెప్తున్నావు అని చెప్పడంతో హీరో ఏమంటాడంటే నువ్వేం కంగారు పడకు ఆ అమ్మాయికి సర్ది చెప్పి ఇక్కడ నుంచి పంపించేస్తానని చెప్పేసి బాత్రూమ్ లో ఉన్న హీరోయిన్ దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత తన కాలుకి దెబ్బ తగిలింది కదా దానికి కాను మాత్రలు ఇస్తాడు. అప్పుడు హీరోయిన్ హీరోతో ఏమంటుందంటే దయచేసి నన్ను ఇక్కడ నుంచి వదిలేండి అని చెప్పేసి అంటుంది. హీరో ఏమంటాడంటే నువ్వేం కంగారు పడకు సేఫ్ గా ఇంటికి వెళ్తావని చెప్పేసి తనకి ధైర్యం చెప్పి అక్కడ నుంచి బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత కూడా హీరో భార్య హీరోతో ఏమంటుందంటే ఇప్పుడు కూడా నువ్వు అమ్మాయిని ఇష్టపడతావు కదా అని చెప్పడంతో అంత సీన్ లేదు నేను నిన్నే ఇష్టపడతానని చెప్పేసి అంటాడు. బట్ ఈ విషయం లోపల ఉన్న హీరోని కూడా వింటుంటుంది. అప్పుడు హీరో భార్య ఏమంటుందంటే నువ్వు నన్ను ఇష్టపడతావు కదా కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి, ఆ అమ్మాయి ముందు పెద్ద పెద్దగా అరవకుండా మొహానికి ప్లాస్టర్ వేసిరా అని చెప్పడంతో హీరో కూడా సరే అంటాడు. కట్ చేస్తే మరోవైపు కరెక్ట్ గా అదే సమయానికి పోలీస్ ఆఫీసర్ హీరో వాళ్ళ ఇంటికి వస్తాడు. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ దగ్గర డీటెయిల్స్ తీసుకున్నాడు కదా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఆ అకౌంట్ ని బేస్ చేసుకుని హీరో అడ్రస్ కనుక్కొని ఇక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత హీరో ఉన్నాడని చెప్పేసి తన భార్యను అడుగుతాడు. కానీ తన భార్య ఏమో తన బిజినెస్ పని మీద వేరే ఊరు వెళ్ళాడని చెప్పి అంటడంతో ఏ ఊరు వెళ్ళాడమ్మా అని చెప్పేసి పోలీస్ అడుగుతాడు. ఏమోనండి రకరకాల ఊర్లు వెళ్తాడని చెప్పేసి అంటుంది. దాంతో ఈ పోలీస్ ఆఫీసర్ కి డౌట్ వచ్చేసి సరే కొంచెం మంచినీళ్ళు ఇస్తావని చెప్పి అంటడంతో హీరో భార్య కూడా సరే అని చెప్పేసి మంచినీళ్ళు తడడానికి వెళ్తుంది. బట్ ఈ గ్యాప్ లో మన కథలో హీరో ఏంటంటే హీరోయిన్ నోటికి ప్లాస్టర్ అడ్డానికి వెళ్ళాడు కదా, హీరోయిన్ కి అర్థమైపోతుంది కింద పోలీస్ వచ్చాడని చెప్పేసి పెద్ద పెద్దగా అరుస్తుంది హెల్ప్ హెల్ప్ అని చెప్పేసి. దాంతో ఈ పోలీస్ ఆఫీసర్ పరిగెత్తుకుంటూ హీరోయిన్ ఉన్న బాత్రూమ్ లోకి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ జస్టిన్ కూడా ఉంటాడు. దాంతో ఆ పోలీస్ కి అర్థమైపోతుంది ఈ అమ్మాయిని కిడ్నాప్ చేశారని చెప్పేసి. వెంటనే ఆ పోలీస్ ఏం చేస్తారంటే జస్టిన్ చేతులకి హ్యాండ్ కఫ్ చేసి ముందు నువ్వు పోలీస్ స్టేషన్ రా అని చెప్పేసి తనని బయటకు తీసుకెళ్తూ ఉంటాడు. అదే సమయంలో హీరో భార్య వచ్చేసి నా భర్తను వదిలిపెట్టనని చెప్పేసి అంటుంది. కానీ ఆ పోలీస్ మాత్రం మాట వినడు. దాంతో హీరో భార్య కోపం వచ్చేసి ఆ పోలీస్ ఆఫీసర్ నెట్టేస్తుంది. దాంతో ఆయన పైన నుంచి కింద పడిపోయి చనిపోతాడు. అది చూసిన తర్వాత హీరో షాక్ అయిపోతాడు. ఎందుకు ఇలా చేసావంటే హీరో భార్య ఏమంటుందంటే కేవలం నీ కోసం అని చెప్పేసి ముందు అమ్మాయి మొహానికి ప్లాస్టర్ వేస్తాని చెప్పేసి హీరోని పంపిస్తుంది. హీరో కూడా ప్లాస్టర్ వేస్తాడు. ఆ తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ బాడీ పూడ్చిపెడదాం
అని చెప్పేసి ఇద్దరు కలిసి ఆయన బాడీని బయటకు తీసుకెళ్తారు. ఆ తర్వాత మళ్ళీ లోపలికి వచ్చి హీరో తన భార్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. హీరో అడుగుతాడు, ఆయన పోలీస్ ఆఫీసర్ ఎందుకు అలా చేశామని చెప్పి అడిగితే, ఏది ఏమైనా సరే నీకు ప్రాబ్లం రాకూడదు, నీకు ప్రాబ్లం అయితే మనందరం ఇబ్బంది పడతాం కదా అని చెప్పడంతో హీరో అర్థం చేసుకుంటాడు. మరి హీరోయిన్ వదిలేద్దామని చెప్పంటే హీరోయిన్ కి మొత్తం తెలిసిపోయింది కదా, తను బయటకు వెళ్ళి మన గురించి చెప్తే ప్రాబ్లం అవుతుందని చెప్పడంతో మరి ఏం చేద్దామని చెప్పేసి హీరో తన భార్యని అడుగుతాడు. హీరో భార్య ఏమంటుందంటే తనను కూడా చంపేసి ఇద్దరిని కలిపి మన పెరట్లో పాతి పెట్టేద్దాం చెప్పేసి అంటుంది. దాంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వెంటనే హీరో ఏమంటాడంటే ఆ అమ్మాయి ఇప్పుడు గర్భవతి అని చెప్పడంతో హీరో భార్యకి ఫ్యూజ్ ఎగిరిపోతాయి. మరోవైపు మన కథలో హీరోయిన్ వాళ్ళ అమ్మేమో పోలీస్ ఆఫీసర్ ఇంటి ఇంకా ఫోన్ తెలియదని చెప్పేసి ఆ పోలీస్ ఆఫీసర్ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మరోవైపు హీరో భార్య ఏం చేస్తుందంటే ఎలాగైనా సరే ఆ పోలీస్ ఆఫీసర్ డెడ్ బాడీని పూడ్చిపెట్టాలని చెప్పేసి బేస్మెంట్కి వెళ్ళి సామాన్లను తీసుకొస్తూ ఉంటుంది అనమాట. అలా పైకి వచ్చిన తర్వాత హీరో భార్య చీలడు ఉంది కదా, తాను అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు ఈ సెబ్రిన్ ఏం చేస్తుందంటే తనతో చాలా ఎమోషనల్ గా మాట్లాడుతుంది. బేసికల్ గా అమ్మాయికి పోలీస్ ఆఫీసర్ వచ్చిన సంగతి తెలియదు అనమాట సెబ్రిన్ వాళ్ళ చీలలకి. దాంతో ఈ సెబ్రిన్ ఏమంటుందంటే నా జీవితంలో ఎప్పుడు కష్టాలు వచ్చినా సరే నువ్వు నాకు దగ్గరగా ఉన్నావు, ఇప్పుడైనా దగ్గర ఉండవు అని చెప్పి అంటంతో తాను కూడా చాలా ఎమోషనల్ అయిపోతుంది. అప్పుడు మరి ఏం చేద్దాం చెప్పి అడుగుతుంది. వెంటనే హీరో భార్య తన చీలలతో ఏమంటుందంటే హీరో వల్ల ఆ అమ్మాయి గర్భవతి అయిందంట, అది ఒక్కసారి కనుక్కుంటావు అని చెప్పి అంటంతో తాను కూడా సరే అని చెప్పేసి ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ తీసుకుని డైరెక్ట్ గా పేజీ హీరోయిన్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత నువ్వు గర్భవతి అంట కదా అని చెప్పి అంటంతో హీరోయిన్ షాక్ అయిపోతుంది. మేమిద్దరం ఒకసారి కదా కలిసిందని చెప్పేసి అంటుంది, అదంతా అనవసరం ముందు చెక్ చేసుకో అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా చెక్ చేసుకుంటుంది, తాను గర్భవతి అని చెప్పి రిజల్ట్ వస్తుంది. దాంతో ప్యాజ్కే మైండ్ పోతుంది, నువ్వేం కంగారు పడకు, ఈ విషయం మాకే తెలియకుండా నేను నిన్ను ఇక్కడ నుంచి కాపాడుతాను, బయటకు వెళ్ళిన తర్వాత ఎవరికి చెప్పగా అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా తప్పకుండా ఎవరికి చెప్పనని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత పేజ్ ఆ కిట్ తీసుకొచ్చి పక్కన పెట్టేసి తన బ్యాగ్ లో ఉన్న కార్ కేసు తీసుకుని కార్ తేడానికి బయటకు వెళ్తుంది. మరోవైపు మన కథలో హీరో భార్య ఏం చేస్తుందంటే కింద పనులన్నీ పూర్తి చేసుకుని పైకి వస్తుంది. వచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చిన కిట్ ఉంది కదా, ఆ కిట్ ని చూసి తన గుండె పగలాలు ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే అందులో తాను గర్భవతిని వచ్చింది కదా, దాంతో తాను ఎంతగానో బాధపడుతుంది. కరెక్ట్ గా అదే సమయానికి సెబ్రిన్ వాళ్ళ చీరలు కార్ కేసుతో లోపలికి వస్తుందనమాట హీరోయిన్ కాపాడి తీసుకెళ్దామని. కానీ పేజ్ మాత్రం వాళ్ళక్కతో జరిగింది మొత్తం చెప్తుంది. ఇలాగ హీరోయిన్ తో మాట్లాడాను, తను ఎవరితో చెప్పదంట, మనం అతను వదిలిపెట్టేద్దాము, ఏ ప్రాబ్లం ఉండదని చెప్పి అంటంతో సెబ్రిన్ ఏమంటుందంటే నువ్వేం కంగారు పడకు, ఇక్కడికి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చాడు, అనుకోకుండా మెట్లు మించి కాలు జరిగి కింద పడి చనిపోయాడు, ఈ విషయం బయటకు తెలిస్తే మనందరికీ ప్రాబ్లం అవుతుంది, కాబట్టి నా మాట విని హీరోయిన్ కూడా చంపేద్దాం చెప్పి అంటంతో ఈ సెబ్రిన్ వాళ్ళ చెల్లెలు కూడా సరే అని చెప్పేసి అంటుంది భయంలో. బట్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్న మాటలు మాత్రం బాత్రూమ్ లో ఉన్న హీరోయిన్ కనపడతాయి. దాంతో తానేమనుకుంటుందంటే ఇక వీళ్ళతో పెట్టుకుంటే కాదు గాని ఇక్కడ నుంచి మనమే తప్పించుకోవాలని చెప్పేసి మెల్లగా పాక్కుంటూ వస్తూ ఉంటుంది. ఎందుకంటే హీరోయిన్ కాలికి బాగా గాయమైంది కదా. ఈ గ్యాప్ లో సెబ్రిన్ ఆ తర్వాత పేజ్ వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే హీరోయిన్ కూడా చంపేసి తన డెడ్ బాడీ తీసుకెళ్దాం చెప్పేసి కొన్ని రోపులు అయ్యి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ సెబ్రిన్ కూడా సెపరేట్ ఒక రూమ్ లోకి వెళ్తుంది. వెంటనే సెబ్రిన్ వాళ్ళ చెల్లెలు ఏం చేస్తానంటే వాళ్ళ అక్కను గదులు పెట్టి లాక్ వేసేసి నువ్వు ఏమైనా అనుకోక, నేను మాత్రం హీరోయిన్ ని కాపాడే తీరుతాను, ఎందుకంటే మన వల్ల తను బాగా ఇబ్బంది పడుతుందని చెప్పేసి హీరోయిన్ కోసం వెళ్తుంది. వెళ్ళి చూస్తే అక్కడ హీరోయిన్ ఉండదు, హీరోయిన్ మాత్రం ఒక కత్తి పట్టుకుని సెపరేట్ ఒక రూమ్ లో దాక్కుని ఉంటుంది. దాంతో ఈ విషయం తెలియక పాపం ఆ పేజ్ మాత్రం ఆ డోర్ ఓపెన్ చేస్తుంది. ఎవరో వచ్చారని చెప్పేసి హీరోయిన్ కూడా తన చేతిలో ఉన్న కత్తి తీసుకుని పొడి చేస్తుంది. దాంతో ఆ కత్తి కాస్త పేజ్ గుర్చుకుంటుంది. వెంటనే పేజ్ ఏమంటుందంటే చూసుకోవాలి కదా, నేను కాపాడదామని వచ్చానని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా బాధపడుతూ ఉంటుంది. మరోవైపు పేజ్ వాళ్ళ అక్క మాత్రం ఆ డోర్ పక్కలు కొట్టుకుని బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత తన చెల్లెలి పరిస్థితి చూసి ఎంతగానో బాధపడుతుంది. కానీ సెబ్రిన్ వాళ్ళ చెల్లెలు ఏమంటుందంటే నువ్వేం కంగారు పడకాక, చిన్న దెబ్బే, అంబులెన్స్ కి ఫోన్ చేయని చెప్పి అంటంతో తాను కూడా సరే అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి కింద ఫోన్ తీసుకుని 911 కి కాల్ చేస్తుంది. కానీ వాళ్ళు వచ్చి మొత్తం తెలుసుకుంటారని చెప్పేసి ఏమి చెప్పకుండా తన చెల్లెల దగ్గరకు వస్తుంది. వచ్చిన తర్వాత నువ్వేం కంగారు పడకు, అంబులెన్స్ వస్తుందని చెప్పేసి తన చెల్లెల్ని మోసుకుంటూ కిందకి వెళ్ళి సోఫాలో పడుకోబెడుతుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ కూడా పాక్కుంటూ వస్తుంటుంది అనమాట. మన హీరోయిన్ కూడా ఆ సెబ్రిన్ పట్టుకుని తీసుకెళ్లి ఒక గదిలో కట్టిపడేసి ఇక్కడ నుంచి తప్పించుకోవడం నీ వల్ల కాదని చెప్పేసి అక్కడ నుంచి వచ్చేస్తుంది. మరోవైపు హీరోయిన్ వాళ్ళ అమ్మను చూపిస్తారు. తానేంటంటే పోలీస్ ఫోన్ చేసేంత వరకు నేను వెయిట్ చేయనని చెప్పేసి ఎరిక్ తో కలిసి జస్టిన్ అనే అతని ఇల్లు వెతుకుతా అని చెప్పేసి అంటుంది. దాంతో ఆ ఎరిక్ ఏమంటాడంటే ఈ ఊర్లో జస్టిన్ అనే వ్యక్తులు ముగ్గురు ఉన్నారు, నేను కూడా మీతో పాటు వచ్చేసి ఒక్కొక్క ఇల్లు వెతుకుతానని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా సరే రా అని చెప్పేసి అంటుంది. మరోవైపు హీరో భార్య హీరోతో ఏమంటుందంటే నువ్వు అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పావు కదా, అలాంటిది ఏమి లేదు, ఆ అమ్మాయి నార్మల్ అని చెప్పి అంటంతో తాను కూడా ఊపిరి పీల్చుకుంటాడు. ఆ తర్వాత హీరో భార్య హీరోతో ఏమంటుందంటే మనం ఆ అమ్మాయిని చంపేద్దాం, ఎందుకంటే ఆ అమ్మాయి బతుకుంటే ఖచ్చితంగా మనకే ప్రాబ్లం, ఇంకా ముఖ్యంగా ఆ అమ్మాయి నా చెల్లెల మీద అటాక్ చేసింది, నా చెల్లెల పరిస్థితి కూడా బాగాలేదు, ఇక్కడ పోలీసులకు ఫోన్ చేద్దామంటే ఏం జరిగిందని చెప్పేసి ఎంక్వైరీ చేస్తారు. అందులో నువ్వు పోలీసుని చంపావని చెప్పేసి పోలీసులు వచ్చేసి మనల్ని అరెస్ట్ చేస్తారు. కాబట్టి ఈ పోలీసుని ఇక్కడే పూడ్చిపెట్టి హీరోయిన్ కూడా చంపేసి ఇక్కడే పూడ్చిపెట్టి ఆ తర్వాత నా చెల్లెల్ని తీసుకుని ఇక్కడ నుంచి పారిపోదాం అని చెప్పి అంటంతో హీరో కూడా సరే అంటాడు. అదే సమయంలో పేజ్ ఏం చేస్తుందంటే హీరోయిన్ ని వాళ్ళ అక్క లోపల కట్టిపడేసింది కదా, తాను ఒక కత్తి తీసుకొచ్చి ఆ కట్లు ఇప్పేస్తుంది, అది కూడా పాక్కుంటూ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి నువ్వు పారిపో అని చెప్పేసి హీరోయిన్ ని వదిలేస్తుంది. ఆ తర్వాత సెబ్రిన్
వాళ్ళ భర్త ఇద్దరు కలిసి లోపలికి వచ్చి చూస్తే హీరోయిన్ ఉండదు. తను తప్పించుకుని పారిపోతూ ఉంటుంది. వెంటనే తన భర్తను పంపిస్తుంది. తన భర్త ఏంటంటే హీరోయిన్ రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత తనను పట్టుకుని మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లోనే పడేస్తాడు. మరోవైపు హీరోయిన్ వాళ్ళ అమ్మను చూపిస్తారు. తానేంటంటే సిటీలో ఉన్న ఇద్దరు జస్టిన్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడ తన కూతురు లేదని తెలుసుకుని ఇప్పుడు ఒరిజినల్ జస్టిన్ వాళ్ళ ఇంటికి వస్తుంది, అంటే హీరో వాళ్ళ ఇంటికి వస్తుంది అనమాట. మరోవైపు లోపల ఉన్న హీరో భార్య ఏం చేస్తుందంటే ఎలాగైనా హీరోని చంపాలని చెప్పేసి పై రూమ్ లో కత్తులోనే తీసుకురని చెప్పేసి అంటుంది. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి బయకి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ హీరోయిన్ ప్రెగ్నెన్సీ కిట్ ఉంటుంది, అందులో రిజల్ట్ ప్రెగ్నెన్సీ అని వచ్చేస్తుంది. అది చూసి హీరో ఆశ్చర్యపోతాడు. ఇంకోవైపు మన కథలో హీరోయిన్ పక్కన సబరీనా ఉంది కదా, తన ఏమంటుందంటే నువ్వు నన్ను మోసం చేసావు కదా అందుకే నీకు ఈ గది పడుతుందని చెప్పి అంటుందో హీరోయిన్ ఏమంటుందంటే నిజం చెప్పాలంటే నీ భర్తే నన్ను మోసం చేశాడు, ఎందుకంటే నీ భర్తకు పెళ్ళిందన్న సంగతి నాకు ఇప్పుడు తెలిసిన చెప్పి అంటుందో అప్పుడు హీరో భార్య తనతో ఒక విషయం చెప్తుంది. బేసికల్ గా హీరోకి సబరీనాకి పెళ్ళి 4 ఏళ్ళు అవుతుంది, తనకి పిల్లలు లేరు, అయినా సరే తన భర్త తనతో హ్యాపీగా ఉంటున్నాడు, సబరీనా కూడా హ్యాపీగా ఉంది. కాకపోతే ఈ గ్యాప్ లో హీరో హీరోయిన్ తో రిలేషన్ పెట్టున్నారు కదా, ఎక్కడ హీరోయిన్ కి పిల్లలు పుడితే తన భర్త తనను వదిలేసి హీరోయిన్ తో వెళ్ళిపోతాడని చెప్పేసి సబరీనా ఈ మాస్టర్ ప్లాన్ వేసి అందులో తన చెల్లెని వాడుకొని ఇలాగ హీరోయిన్ కిడ్నాప్ చేసింది. సో నువ్వు చచ్చిపోతావు ఖచ్చితంగా అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే ఇదంతా చేసింది నీ భర్త కదా, నీ భర్తను కదా నువ్వు చంపాల్సిందని చెప్పేసి అంటూ ఉంటే సబరీనా కోపం వచ్చేసి ఇలా కాదు గానీ కృష్ణాల బోసి నేను చంపేస్తానని చెప్పేసి పై నుంచి కృష్ణాల క్యాన్ తీసుకొస్తుంది. అనుకోకుండా అది చేయజారి కింద పడిపోతుంది. హీరోయిన్ ఏం చేస్తుందంటే పక్కన ఉన్న క్యాండిల్ ను నెట్టేస్తుంది, దాంతో అక్కడంతా తగల పడిపోతూ ఉంటుంది. సో వెంటనే సబరీనా ఏం చేస్తుందంటే పైన తన భర్తను తీసుకొద్దాము మంటలు ఆర్పేద్దాం చెప్పేసి పైకి పరిగెత్తుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్ గా తన భర్త ఆ కిట్టుతో ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయి తానే ఏమంటాడంటే తను నిజంగానే ప్రెగ్నెంట్ కదా, నాతో నువ్వు ఎందుకు అబద్ధం చెప్పావని చెప్పి అంటుంటూ నీకు నిజం తెలిస్తే తనను కాపాడి నన్ను ఎక్కడ వదిలేస్తావని చెప్పి భయంతో అలా చేశానని చెప్పేసి అంటూ ఉంటుంది. మరోవైపు హీరోయిన్ ఏం చేస్తుందంటే పక్కనే ఉన్న పేజ్ని కూడా కాపాడదాం అని చెప్పేసి మెల్లగా తనను పట్టుకుని విండోలోంచి పారిపోదాం అనుకుంటుంది. అదే సమయంలో ఆ ఇంటి దగ్గరికి హీరోయిన్ వాళ్ళ అమ్మ ఆ తర్వాత ఎరిక్ వస్తారు. వాళ్ళిద్దరు వచ్చేసి వీళ్ళిద్దరిని కాపాడతారు. మరోవైపు లోపల ఉన్న హీరో ఆ తర్వాత హీరో భార్య వాళ్ళిద్దరు బయటకు పరిగెత్తుకుంటూ వస్తారు. ఆ తర్వాత సబరీనా అడుగుతుంది హీరోయిన్ ని, నా చెల్లెని నువ్వు ఎందుకు కాపాడావని చెప్పి అడిగితే ఫస్ట్ నుంచి తను నన్ను కాపాడాలనుకుంటుంది అందుకే తనను కాపాడానని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత హీరోని తన భార్యని ఇద్దరిని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఆ తర్వాత హీరోయిన్ ని పేజ్ని ఇద్దరిని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. హీరోయిన్ పేజ్ ఇద్దరు రికవర్ అయిపోతారు. కట్ చేస్తే కొన్ని నెలలు గడిచిన తర్వాత హీరోయిన్ రెస్టారెంట్ లో పనిచేసుకుని బయటకు వస్తుంది. అప్పుడు తనని పేజ్ వచ్చి కలుస్తుంది. ఎలా ఉన్నావు అని చెప్పేసి అడుగుతుంది. హీరోయిన్ కూడా బాగున్నా అని చెప్పేసి అంటుంది. పేజ్ మాత్రం అప్పుడు జరిగిన సంఘటన అసలు మర్చిపోలేకపోతున్నా అని చెప్పేసి అంటుంది. కానీ హీరోయిన్ ఏమంటుందంటే మన జీవితంలో మనకి ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటిని పక్కన పెట్టేసి మన పని మనం చేసుకుంటూ పోవాలని చెప్పేసి పేజ్కి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. బేసికల్ గా హీరోయిన్ హీరోయిన్ లవ్ చేయడం వల్ల ఎడ్యుకేషన్ లో కొంచెం తగ్గించింది కదా, ఈసారి మాత్రం ఎడ్యుకేషన్ ని ఆ తర్వాత స్పోర్ట్స్ జీవితాన్ని ప్రాపర్ గా మెయింటైన్ చేస్తూ అలాగే తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చకపోయినా కూడా నచ్చలేదని కామెంట్ చేయండి. ఏది ఏమైనా సరే ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.